కోర్టుకి నడిబొడ్డులో చీఫ్ జస్టిస్ ఒక షాక్ ఇచ్చారని చెప్తున్నారు. ఇది చాలా పెద్ద చావుదెబ్బని, మంగళవారం మిట్ట మధ్యాహ్నం ఈ చావుదెబ్బ తగిలిందని చెప్తున్నారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇది ఎవరెవరికి ఎలా ఎలా ఎఫెక్ట్ ఇస్తుందో అని కూడా చాలామంది కంగారు పడుతున్నారు. ఇందుకీ దేశ రాష్ట్ర రాజకీయాల్ని ఈ వ్యవహారం ఎలా మార్చబోతోంది? ఇంతకీ చీఫ్ జస్టిస్ ఇచ్చినటువంటి ఆ షాక్ ఏంటి? రానున్న రోజుల్లో ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్ళబోతోంది? దీన్ని ఎవరు ఎలా డీల్ చేయబోతున్నారు? ఒకసారి ఈ వీడియో పూర్తిగా చూసి జరిగిందేంటో చూద్దాం రండి. ఒకే ఒక పత్రిక, అది కూడా ఒక రాష్ట్ర అధినేతకి చెందినటువంటి పత్రిక, అర్హత లేకపోయినా ఎక్కువ ప్రకటనలు ఇచ్చారంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దీనికి సంబంధించి పిటిషన్ దాఖలైంది. దీనికి సంబంధించి హైకోర్టులో విచారణ కూడా జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా ఒక ప్రముఖ పత్రికకి రాష్ట్ర ఖజానా నుంచి ప్రకటనలు ఇచ్చారంటూ పిటిషనర్ హైకోర్టులో కేసు దాఖలు చేశారు. అలాగే ఆ ప్రకటనలో కూడా ఒక పార్టీకి చెందినటువంటి రంగులు పోలిన రంగులు ఇస్తున్నారంటూ తన పిటిషన్లో పేర్కొన్నారు. అయితే ఈ పిటిషన్ను ద్విసభ్య ధర్మాసనం ముందుకొచ్చింది. జస్టిస్ రాకేష్ కుమార్, జస్టిస్ ఉమాదేవితో కూడినటువంటి బెంచ్ ముందుకు ఈ కేసు వచ్చింది. ఈ కేసుపై విచారణ చేయకుండానే ఈ కేసుని చీఫ్ జస్టిస్ బెంచ్కి బదిలీ చేయాలని ద్విసభ్య ధర్మాసనం కోరింది. దీంతో ఈ కేసు చీఫ్ జస్టిస్ బెంచ్కు వెళ్ళేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. త్వరలోనే దీని మీద విచారణ కూడా జరగబోతోంది. గత వారం ఒక సామాజిక సంస్థ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది కాలంలో ఇచ్చిన ప్రకటనల మీద ఒక ఆర్టీఐ వేసింది. ఆ ఆర్టీలో ఈ ఏడాది కాలంలో 100 కోట్ల ప్రకటనలు పత్రికల్లో ప్రభుత్వం ఇచ్చింది. అయితే ఇందులో అర్హత లేకపోయినా ఒక పత్రికకి 52 కోట్ల ప్రకటనలు ఇవ్వగా, అంత పెద్ద సర్క్యులేషన్ ఉన్నటువంటి మరొక పత్రికకి మాత్రం 35 కోట్ల ప్రకటనలే ఇచ్చారు. ఇక మూడో అత్యంత సర్క్యులేషన్ ఉన్నటువంటి మరొక పత్రికకి అన్ని పత్రికల కంటే తక్కువగా కేవలం 100,000 ఇచ్చారు. అయితే అర్హత లేనటువంటి ఒక పత్రికకి 50% పైగా ప్రకటనలు ఇచ్చారని హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు పిటిషనరు. అత్యంత సర్క్యులేషన్ ఉన్నటువంటి పేపర్కి ఎక్కువ ప్రకటనలు ఇవ్వాలనేది రూల్ అని, గతంలో కూడా కొన్ని జడ్జిమెంట్లు ఉన్నాయని పిటిషన్లో తెలిపారు. ఆ పేపరు ముఖ్యమంత్రి చెందింది కాబట్టి ఎక్కువ ప్రకటనలు ఇచ్చారని, అత్యంత ఎక్కువ సర్క్యులేషన్ ఉన్నటువంటి ఈనాడు లాంటి వాటికి, మూడో సర్క్యులేషన్ ఉన్న ఆంధ్రజ్యోతి లాంటి వాటికి కూడా అన్నిటికంటే తక్కువ ప్రకటనలు ఇచ్చారని, ఇవి రూల్స్గా విరుద్ధంగా ఉన్నాయని పిటిషన్లో తెలిపారు. దీంతో చీఫ్ జస్టిస్ దీని మీద సీరియస్ అయ్యారు. ఈ వ్యవహారం ఇలా నడుస్తూ ఉండగా ఇస్తున్నటువంటి ప్రకటనలో కూడా కొన్ని పార్టీలకు చెందినటువంటి జెండాలు పోలిన ప్రకటనలు ఇస్తున్నారని కూడా ఆరోపించారు. ఇది కూడా రూల్స్కి విరుద్ధమని పేర్కొన్నారు. గతంలో రంగుల విషయంలో హైకోర్టు, సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దాంతో ఈ వ్యవహారంలో కూడా చీఫ్ జస్టిస్ సీరియస్ అయ్యారు. జరుగుతున్న నిజానిజాలు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కింద ఉన్నటువంటి షేర్ బటన్ ఉపయోగించి ఫేస్బుక్, వాట్సాప్లో ఈ వీడియోని కంపల్సరీ షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క షేరు నిజాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తుందనే విషయాన్ని కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. కాబట్టి వీడియో చూసి వెళ్ళిపోకుండా ఖచ్చితంగా షేర్ చేయండి.